హలో, నేను డాక్టర్ రాగిని, ఫర్టిలిటీ కన్సల్టెంట్, ఫర్టీ9 సెకండ్ బ్రాంచ్ నుంచి మాట్లాడుతున్నాను. నేను ఈరోజు డిస్కస్ చేసిపోయే టాపిక్ మిత్స్, అంటే పోహలు ఉంటాయి కొన్ని, అంటే ఇది చేస్తే ప్రెగ్నెన్సీ దీనివల్ల పోయినట్టు, లేదా ఇది తింటే దీనివల్ల ఎట్లా అయినట్టు, దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ప్రెగ్నెన్సీ మన దగ్గరికి వచ్చాక ప్రీవియస్ ఏమన్నా బ్యాడ్ హిస్టరీ, అంటే బ్యాడ్ ఆబ్స్టెట్రిక్ హిస్టరీ దేనివల్ల అయిందో అనేది ముఖ్యంగా చూస్తామన్నమాట. ఫస్ట్ 3 మంత్స్లో పోయే ఛాన్సెస్ బేబీస్, అంటే ఫస్ట్ 3 మంత్స్లో ప్రెగ్నెన్సీస్ అబార్ట్ అయినట్లయితే, ముఖ్యంగా ఫస్ట్ 2 మంత్స్లోనే లెక్కకు చేసుకున్నట్లయితే 6 వీక్స్ టు 7 వీక్స్లోనే ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ అయింది, కానీ ప్రెగ్నెన్సీ స్కాన్లో 1 వీక్ తర్వాత చేసినట్లయితే ఏం కనిపించలేదు. సో దానివల్ల ఎందుకు రీజన్ అని కనుక్కున్నట్లయితే, ఫస్ట్ థింగ్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎక్కడ కూడా ఫుడ్, ఎక్సర్సైజ్, ఇంటర్ కోర్స్, భార్యాభర్తలు కలిసినట్లయినా వీటి వల్ల రిస్క్, అబార్షన్ అయ్యే రిస్క్ చాలా తక్కువ. ఏదో ఒక ఫుడ్ తినడం వల్ల ప్రెగ్నెన్సీ పోవడంతో, లేదా ఏదన్నా హెవీ ఆబ్జెక్ట్స్ లిఫ్ట్ చేసినందుకు ప్రెగ్నెన్సీ పోవడంతో అట్లా అనేది ఛాన్సెస్ చాలా చాలా తక్కువ. అంటే సివియర్గా యాక్సిడెంట్ అయితే తప్పితే, ఎందుకంటే అది సివియర్ ట్రామా ఇంకా ప్రెగ్నెన్సీ. మిగతా ఏ పనులు చేసుకున్నా సరే ప్రెగ్నెన్సీ పోయింది ఫస్ట్ 2 మంత్స్లో అంటే ముఖ్యంగా అది పిండం బాగాలేని ఛాన్సెస్లోనే పోతుంది. ఏదో మనము చేసుకొని తిన్నందుకో, లేదంటే తినలేనందుకో అది పోయినందుకు వల్ల కాదు. ప్రెగ్నెన్సీ 6 వీక్స్ వరకు, లేదా ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ అయినా ప్రెగ్నెన్సీ ముందుకు వెళ్ళలేదు అంటే బేసికల్గా ఏంటంటే ఆ పిండం అంత బలంగా లేదు. నేచర్ అనేది ఎంత డెసిషన్ తీసుకుంటుందంటే బాలేని పిండం ఫస్ట్లోనే డిస్కార్డ్ చేసేస్తుంది. మనం ఎంత సపోర్ట్ చేసినా సరే, ఇప్పుడు మనం ప్రెగ్నెన్సీ ఇచ్చే సపోర్ట్ అది మంచి దానికి చేస్తుంది, చెడు దానికి చేస్తుంది. కానీ నేచర్ అనేది ప్రెగ్నెన్సీ బాగాలేకపోతే మనం ఎంత సపోర్ట్ ఇచ్చినా బాగాలేని పిండం ముందుకు వెళ్ళదు. సో అట్లా అనేసి ప్రెగ్నెన్సీ ముందు ఫస్ట్లోనే పోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఒక్కొక్కసారి ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ స్కాన్లో కనిపించింది, హార్ట్ బీట్ వచ్చి ఆగిపోయినట్లయితే మళ్ళీ అది కూడా క్రోమోజోమల్ డిఫెక్ట్, జెనెటికల్గా బేబీ బాగాలేని ఛాన్సెస్లోనే మోస్ట్ కామన్ రీజన్ అది. దాని తర్వాత థైరాయిడ్ అనే హార్మోన్ టెస్ట్లు, లేదంటే షుగర్ ఎక్కువ ఉండడం వల్ల మోస్ట్లీ ఇప్పుడు మనం చూసే ఛాన్సెస్ ఏంటంటే, వాట్ మనం ఎన్కౌంటర్ చేసేది ఏంటంటే మేల్ ఫ్యాక్టర్, అంటే హస్బెండ్లో కణాలు తగ్గడం వల్ల. హస్బెండ్కి వాళ్ళకి తెలియదు అసలు షుగర్ ఉందని కూడా. మనం టెస్ట్ చేస్తే, ర్యాండమ్గా చేస్తే వాళ్ళకి ఎంత హై షుగర్స్ అంటే, ఇంకా దానివల్ల వాళ్ళ కణాలు ఇవ్వడానికి ప్రాబ్లం ఉంటుంది, దానివల్ల కణాలు బలంగా ఉండవు, దానివల్ల కణాలు ఉన్నా కూడా బలమైన బేబీ ఉండకపోవచ్చు. సో ప్రెగ్నెన్సీ పోతుంది అనే కారణం ఏమేమి ఉంటుంది అంటే, ఎగ్ బలం లేకపోయినా, లేకపోతే ప్రెగ్నెన్సీ వచ్చాక అంత నిన్నంతా వైఫ్ మీద పడదు, ఇట్స్ బికాస్ ఆఫ్ ది బేబీ. బేబీ స్ట్రాంగ్ లేకపోయినా, కణాలు కూడా స్ట్రాంగ్ లేకపోయినా ప్రెగ్నెన్సీ ముందుకెళ్ళకపోవచ్చు. సో ఫస్ట్ 3 మంత్స్ ప్రెగ్నెన్సీ పోయిందంటే మనం ముఖ్యంగా పిండం అనేది స్ట్రెంగ్త్గా లేకపోయినా, క్రోమోజోమల్ డిఫెక్ట్ అయినా, లేదంటే కణాలు, లేదంటే ఎగ్ బలం లేకపోయినా చాయే ఛాన్సెస్ ఉంటుంది. అది ఫస్ట్ 3 మంత్స్కి వచ్చే ఛాన్సెస్. సెకండ్, తర్వాత 3 నెలల తర్వాత ప్రెగ్నెన్సీ ముందుకెళ్ళింది, 4th, 5th, 6th మంత్ వరకు టీఫా స్కాన్, అంటే స్కాన్ చేశారు అంతా బాగుంది, కానీ మధ్యలోనే ప్రెగ్నెన్సీ పడిపోయింది, అంటే తెలియకుండానే పడిపోయిందంటే ముఖ్యంగా అప్పుడు గర్భసంచి మీద చూస్తుంది. గర్భసంచి ఏమన్నా లూజ్ ఉందా, గర్భసంచికి ఏమైనా స్టిచ్ చేయాలా, అదంతా 3 నెలల తర్వాత దాని మీద ప్రభావం చూపిస్తుంది. ఎందుకంటే అప్పుడే కొంచెం బేబీ బరువు ఉంటుంది, గర్భసంచి తట్టుకోకపోతే అది పెయిన్ రాకపోయినా కూడా కింది నుంచి వచ్చేసే ఛాన్సెస్ ఉంటుంది. సో మిడ్ ట్రైమిస్టర్ అంటే మధ్యలో 4th, 5th, 6th మంత్లో ప్రెగ్నెన్సీ పోయినట్లయితే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే గర్భసంచి దారి ఏమన్నా లూజ్గా ఉందా అనేది అది చూసుకుంటాం. దానికి రీజన్స్ మేము చూసేది ఇక్కడ మా యూజువల్గా ఏంటంటే, ప్రీవియస్గా అసలు ప్రెగ్నెన్సీ అవ్వలేదు, ప్రీవియస్గా డిఎన్సీస్ కూడా ఏం అవ్వలేదు, వాళ్ళకి ఇన్హరెంట్గానే పుట్టుకతోటే కొంచెం గర్భసంచి లూజ్గా ఉండొచ్చు, అది దానివల్ల తెలుసుకుంటాం.
సో వాళ్ళలో స్టిచ్ చేస్తాము, ప్రొఫైలాక్టిక్ స్టిచ్ అనేసి స్టిచ్ చేసి ఆల్మోస్ట్ వాళ్ళకి వాళ్ళకి ముఖ్యంగా బెడ్ రెస్ట్ ఇస్తాము. ఇంకా మిగతా ఏ ప్రెగ్నెన్సీ ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ అయినా సరే బెడ్ రెస్ట్ ఏం మ్యాండేటరీ ఏం కాదు. తర్వాత కొంతమందికి మేము చూసింది ఏంటంటే వాళ్ళ మదర్కి కూడా ఇట్లా ప్రీవియస్గా మిడ్ ట్రైమిస్టర్ అబార్షన్స్ ఉన్నట్లయితే పిల్లలకు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో వాళ్ళు కొంచెం జాగ్రత్తగా హిస్టరీ చెప్పాలి, వాళ్ళ మమ్మీకి అట్లా అయింది అంటే మనం ముందే మనం వాళ్ళకి కుట్టేసి ఇట్లా అబార్షన్ అవ్వకుండా చూసుకోవచ్చు. అదేమో ప్రీటర్మ్ డెలివరీస్ అయినట్లయితే. సో మోస్ట్లీ సెకండ్ ట్రైమిస్టర్ డెలివరీస్ మనం బేబీస్ని అంత రెస్క్యూ చేయలేము, ఎందుకంటే అవి చాలా చిన్న బేబీస్, ఐసీయు వాళ్ళకి కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉండదు, అప్పుడే అవయవాలు తయారవుతాయి కాబట్టి మిడ్ ట్రైమిస్టర్ అబార్షన్స్ మనం బేబీస్ని చాలా వరకు సేవ్ చేయలేము. లాస్ట్ ట్రైమిస్టర్లో అంటే 7th-8th మంత్లో ప్రెగ్నెన్సీ అట్లా అవుతుంది అంటే ముఖ్యంగా వాళ్ళకి కారణాలు బీపీ ఏమన్నా అన్కంట్రోల్డ్ ఉందా, షుగర్ ఏమన్నా ఉందా. షుగర్ కూడా వాళ్ళు చెక్ చేసుకోకుండా, వాళ్ళ బేబీ కదలికలు తెలుసుకోకుండా సడన్గా బేబీస్ ఐయుడీస్ అవుతాయి అన్నమాట. అంటే గర్భంలోనే బేబీ హార్ట్ బీట్ ఆగిపోతుంది లాస్ట్లో, అంటే వాళ్ళకి ముఖ్యంగా షుగర్ కంట్రోల్గా ఉండదు. సో తర్వాత యాంటీనేటల్ చెకప్ అంటే టైంకి బ్లడ్ టెస్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. టైంకి బీపీ వెయిట్ అవన్నీ చూసుకున్నట్లయితే మనం చాలా వరకు ఇంప్రూవ్మెంట్ చేసుకునే ఛాన్సెస్ ఉంటుంది అన్నమాట. బీపీ షుగర్ అన్నిటికీ మనకి మెడికల్ మేనేజ్మెంట్తోనే తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా సివియర్ వచ్చే తప్పితే అది మళ్ళీ ఇంజెక్టబుల్ ఐసీయు వరకు వెళ్ళకముందే మనం చిన్న జాగ్రత్తలు తీసుకున్నట్లయితే డెఫినెట్గా సేఫ్ అండ్ హెల్దీ బేబీ ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. దీని గురించి ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే 49కి వచ్చి కనుక్కోవచ్చు. థ్యాంక్ యూ.